సో బట్ మా బడ్జెట్ ఎంత అయిందో చూడండి. యా మాకు ఈ ఇంటి కట్టడానికి కంప్లీట్ రిఫర్బిష్మెంట్ కి అలెక్సా ఏదో ఫ్రెండ్ లా పిలుస్తాడు అలెక్సా. ఈ 8 మంత్స్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం అండి, మనుషులు మేనేజ్ చేయడం తెలుసుకున్నాం. ఈ రోజు అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, మీలో చాలా మంది అడిగారు కదా మన రీఫర్బిష్మెంట్ ఎంత అయిందో షేర్ చేసుకోమని. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా మా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మా ఛానల్ చూస్తున్న వాళ్ళు కేవలం 30% మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే ఈ కంటెంట్ చూసే వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇల్లు రెనోవేషన్ స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే బిల్డర్ ని పిక్ చేసుకోవడం. కరెక్ట్ బిల్డర్ ని పిక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్ అండి. మాకు ఈ ప్రాసెస్ లో తెలిసిన 3 గోల్డెన్ రూల్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ రూల్ మీకు ఆల్వేస్ 3 to 4 కోట్స్ మీ చేతిలో ఉండాలి, సో దట్ మీ బిల్డర్స్ ఓవర్ ప్రైస్ చేస్తున్నారా కరెక్ట్ ప్రైస్ చేస్తున్నారా అన్నది మీకు ఐడియా వస్తుంది అన్నమాట. అలాగే సెకండ్ థింగ్ ఏంటి అంటే 4 కోట్స్ తీసుకున్నారు కదా, సో వాళ్ళ వర్క్స్ కూడా చూడాలి, వాళ్ళ ఫినిషింగ్ ఎలా ఉంది, అన్ని ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది. థర్డ్ థింగ్ ఏంటి అంటే మీ బిల్డర్ సైట్ లో వర్క్ చేస్తారా లేకపోతే మేనేజ్ చేస్తారా, అందరికి అవుట్సోర్స్ చేస్తున్నారా అన్నది మీరు తెలుసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే బిల్డర్స్ కి అన్ని పనులు రావండి, కొంతమందికి ఎలక్ట్రిసిటీ పనులు చేయడం రాదు, కొంతమందికి ప్లంబింగ్ చేయడం రాదు, కొంతమందికి టైల్స్ చేయడం రాదు, వాళ్ళు అవుట్సోర్స్ చేస్తుంటారు. అలా కాకుండా మన బిల్డర్కి అన్ని వచ్చినట్టు చూసుకుంటే మనకి తక్కువ ప్రైస్ అవుతుంది అండ్ వర్క్ కూడా చాలా బాగుంటుందండి. మేము తీసుకున్న బిల్డర్ కూడా అన్ని వచ్చాయన్నమాట, తన ఎలక్ట్రిసిటీ తనే చేశాడు, ప్లంబింగ్ తనే చేశాడు, టైల్స్ తనే వేశాడు, గార్డెన్ కూడా తనే చేశాడు, మొత్తం స్కిమ్మింగ్ అయితే బెస్ట్ వర్క్ ఇచ్చాడు అండి, చాలా బాగా చేశాడు. స్కిమ్మింగ్ అంటే మన ఇండియాలో ప్లాస్టరింగ్ అంటాం కదండి, ఆల్టెక్ వాల్స్ అదనమాట. సో బిల్డర్ ని చూస్ చేసుకున్నది అయితే అదండి. దాని తర్వాత మనకి బిల్డర్ కి చాలా మంచి కమ్యూనికేషన్ ఉండాలండి. బిల్డర్ కి మనకి కమ్యూనికేషన్ ఉండాలంటే మనం ఫస్టే మొత్తం మన ఇంట్లో ఏం వర్క్స్ చేసుకుంటాం అన్నది ఒక పేపర్ మీద రాసుకొని క్లియర్ కట్ గా ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్స్ రాసుకున్నప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ వర్క్స్ చేయించుకున్న వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ చాలా బాగుంటాయండి. ఉదాహరణకి మేము ఏంటంటే మేము రేణుకా గారితో మాట్లాడడం, నిరంజనంతో మాట్లాడడం, తర్వాత మా ఫ్రెండ్ ఉన్నారు రాజశేఖర్ గారు అని చెప్పేసి ఆయనతో మాట్లాడడం, అలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళు కొన్ని మంచి పాయింట్స్ చెప్తారు. రేణుకా గారేమో వాటర్ సాఫ్ట్నర్ వేయించుకోమని చెప్పారు, ఏసీలో వేయించుకోండి ఖచ్చితంగా, వైరింగ్ అది కూడా చాలా ఉంటుంది. ఫ్యూచర్లో మనం ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ కార్స్కి వెళ్తామండి, టెస్లా ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్స్కి వెళ్తాం కాబట్టి ఫ్యూచర్లో ఈవీ కేబుల్ కనెక్షన్ కూడా ఫస్టే పెట్టేసుకోండి. ఇలాంటి చాలా మంచి వాల్యుబుల్ ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. వీళ్ళతో నెగోషియేట్ చేసినప్పుడు మీ స్కోప్ ఆఫ్ వర్క్ స్ట్రాంగ్ గా ఉండాలి, తర్వాత నాకు ఇది ఇంకా చెయ్యి అది చెయ్యి అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా అడుగుతారండి. లాస్ట్ డే వరకు మన బిల్డర్ మనకి ఏంటి అంటే ఒప్పందం, మన స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉన్న ప్రతి వర్క్ చేస్తానని. సో మీరు ఏదైనా ఇది కాదు అది కావాలి అంటే అతను అడుగుతారు, మీరు అందులో చెప్పలేదు కదా అని చెప్పి అడుగుతారు. లేదు అంటే మనమే, నువ్వు ఆ చెప్పావు కదా, నాకు చెప్పి సైన్ చేసావు కదా, నాకు ఎందుకు చేయలేదు అని మనం అన్న అడగడానికి ఉంటుంది. సో అందుకు స్ట్రాంగ్ స్కోప్ ఆఫ్ వర్క్. స్కోప్ ఆఫ్ వర్క్ చేస్తున్నప్పుడు క్యాట్ 6 కేబుల్స్ గురించి రాయలేదు, బట్ జనరల్ గా మా బిల్డర్ కి ఒక 1-2 డేస్ వర్క్ అది. సో తను దాన్ని మైండ్ చేయలేదన్నమాట, తను ఫ్రీగానే చేశాడు. వేరే బిల్డర్స్ అయితే అంటే అందరూ ఎలా ఉంటారని కాదండి, వేరే బిల్డర్స్ అయితే నాకు ముందు చెప్పలేదు కదా నువ్వు మళ్ళీ నాకు ఎక్స్ట్రా పే చేయని అడుగుతారు, అలాంటి బిల్డర్స్ కూడా మేము చూసాం అన్నమాట. సో స్కోప్ ఆఫ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము యాక్చువల్గా ఈ ఇల్లు తీసుకున్నప్పుడు ఏమేమి వర్క్స్ చేయించుకుంటున్నాం అన్నది క్లుప్తంగా ఒకసారి చెప్పేస్తాం, దాని తర్వాత మీకు ఐడియా వస్తుంది మేము ఎంత పే చేసాం అన్నది. మేమైతే ఎక్స్టెన్షన్ కి అయితే వెళ్ళదండి, ఓన్లీ గరాజ్ ఉంటే గరాజ్ ని బెడ్రూమ్ కింద ఎక్స్టెండ్ చేసాం. 4th బెడ్రూమ్ మా కింద వచ్చింది, అదే మా గెస్ట్ బెడ్రూమ్ అనమాట. మాకు ఎలాగ బ్యాక్ ఎక్స్టెన్షన్ ఉంది. మేము చేసింది ఏంటంటే మొత్తం రీఫర్బిష్మెంట్ అండి, అంటే మొత్తం ఫ్లోరింగ్ తీయించేసాం, తర్వాత వాల్స్ అన్ని కూడా తీయించేసాం, కొత్తగా చేయించాం, సీలింగ్స్ కూడా తీయించేసి మళ్ళీ కొత్త సీలింగ్స్ వేయించాం. మాకంతా వాల్స్ వెర్టికల్ గా స్ట్రైట్ గా ఉండేవండి, అదంతా మేము ఏం చేసామంటే ఒక టీ షేప్ లా చేసాం అనమాట. సో ఒక 2 వాల్స్ ఉంటాయి, 2 వాల్స్ తీసేసాం. తర్వాత ఆ స్లైడింగ్ డోర్ పెద్దది వచ్చింది మాది, 5 మీటర్ స్లైడింగ్ డోర్ వచ్చింది, దానికి కూడా ఒక చిన్న వాల్ తీయాల్సి వస్తే అది తీసాం. మా ఎస్టిమేషన్ ఏంటి అంటే 80 లక్షల to 20 కోట్ల వరకు అవుతుంది అన్నందుకు వరకు మేము ఫిక్స్ అయ్యి ఉన్నాం. సో అది సో మా బడ్జెట్ ఎంత అయిందో చూడండి. యా ఫస్ట్ మేము బిల్డర్తో మాట్లాడుకున్నది అయితే 92,500 పౌండ్స్ అండి, దగ్గర 92,50,000 అయితే మేము మాట్లాడుకున్నాం. బట్ ఫైనల్గా కొంచెం ఎక్స్ట్రా కూడా మేము అయిందండి, ఎందుకంటే మేము కొన్ని చేంజెస్ మధ్యలో చేసాం, అది మెటీరియల్ చేంజెస్ కూడా ఉన్నదన్నమాట, దానివల్ల అతను మనకి ఎక్స్ట్రా చేశారు. సో ఫైనల్గా మేము బిల్డర్కి పే చేసింది ఎంత అంటే 100,000 పౌండ్స్ అండి. మన ఇండియాలో లక్షలు అంటారు, ఇక్కడ లక్షలు ఉండవు, ఇక్కడ అన్ని కూడా లక్షని 100,000 అంటారు. 100,000 పౌండ్స్ అంటే దగ్గర మన భాషలో చెప్పాలంటే 1 కోటి రూపాయలు. ఈ రోజున్న రేట్ బట్టి చూసుకుంటే దగ్గర 1,07,000,000 అయితే మేము బిల్డర్కి పే చేస్తాం అన్నమాట. ఈ వర్క్స్ అన్ని మాకు ఇంత అందంగా చేసి పెట్టినందుకు, ఇంత అందమైన ఇల్లు మాకు ఇచ్చినందుకు బిల్డర్కి అయితే మేము పే చేసాం. అది కూడా మనం బిల్డర్ మాట్లాడుకున్నప్పుడు మనం ఎలా మాట్లాడుకోవాలంటే లేబర్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ మాత్రమే మాట్లాడుకోవాలండి, మొత్తం అంతా మేము మాట్లాడుకోలేదు. ఎందుకంటే మేము కొంచెం హై ఎండ్కి వెళ్దామని చెప్పి ముందే అనుకున్నాం కాబట్టి కనిపించేవన్నీ కూడా మేము ఇచ్చామన్నమాట, లైక్ టైల్స్ అని, తర్వాత క్వాడ్స్, తర్వాత బాత్రూమ్ టైల్స్, ఓన్లీ కాంక్రీట్ సిమెంట్
వైర్లు అలాంటివి తప్పితే మిగతావన్నీ మనదే అనమాట. సో ఓన్లీ లేబర్ ఛార్జ్ ప్లస్ బిల్డింగ్ మెటీరియల్కి మాత్రమే ఈ 1 crore rupees కట్టామన్నమాట. ఆ తర్వాత మాకు పెద్దగా అయింది ఏంటంటే, ఈ ఇంటికి ఉన్న విండోస్ అన్నీ కూడా పాత విండోస్ అండి, దగ్గర దగ్గర ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఉన్న విండోస్ అనమాట. ఇక్కడ విండోస్లో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట, యూపీవీసీ అని ఉంటాయి, అల్యూమినియం విండోస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మేము యాక్చువల్గా మేము ఫస్టే అనుకున్నాం అనమాట, అక్కడ స్లైడింగ్ డోర్ పెద్ద 5 meters మేము ఓపెనింగ్ చేసుకున్నది ఎందుకంటే ఒక పెద్ద స్లైడింగ్ డోర్ కావాలి మాకు. దాంతో ఏంటంటే మనకు చక్కగా వ్యూ బాగుండాలి బయట చూస్తానన్నట్టు మేము పెట్టుకున్నాం అనమాట, గార్డెన్ చూసినా సరే ఏది చూసినా సరే. అందులో కూడా 2 options ఉంటాయండి, బైఫోల్డ్ డోర్ అండ్ స్లైడింగ్ డోర్. బైఫోల్డ్ డోర్ మేము వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ పార్టిషన్స్ వస్తే మనకు వ్యూ డిస్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అందుకే మేము ఏం చేసామంటే అక్కడ అల్యూమినియం స్లైడింగ్ డోర్ వేసామండి. అది షూకో అనే బ్రాండ్ ఉంటుందండి, అది జర్మన్ బ్రాండ్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ బ్రాండ్ అది. ఆ ఒక్క స్లైడింగ్ డోర్కే మేము 10,000 pounds పే చేసామండి, అంటే దగ్గర దగ్గర 10 lakhs అనమాట ఇండియన్ రూపీస్లో. అలాగే విండోస్ అన్నీ కూడా మేము యూపీవీసీ కాకుండా అల్యూమినియం విండోస్కి వెళ్ళామండి, ఎందుకంటే అల్యూమినియం విండోస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ లుక్ పరంగా కూడా అల్యూమినియం చాలా బాగుంటుంది. ఇదైతే మేము సాపా అని ఒకటి ఉంటుందండి, దానికి వెళ్ళామన్నమాట. సో ఆ స్లైడింగ్ డోరు, తర్వాత ఈ విండోస్, మన ఇంట్లో వాడే విండోస్ ఏవైతే ఉన్నా విండోస్, తర్వాత మెయిన్ డోర్కి పోర్చ్ దగ్గర 2 doors పెట్టించుకున్నాం మేము అల్యూమినియం డోర్స్. పోర్చ్ ఏరియా దగ్గర మెయిన్ డోర్ వచ్చింది, దాని తర్వాత ఇంటర్నల్గా కూడా మేము అల్యూమినియం డోరే పెట్టుకున్నాం, అది సాపాయ అనమాట. వీటన్నిటికీ కలిపి మాకు విండోస్ అండ్ డోర్స్కి దగ్గర దగ్గర 24 lakhs అయిందండి, 24,000 pounds అయింది ఇండియన్ రూపీస్లో అయితే 24 lakhs అయిందనమాట. సో ఇది మా సెకండ్ బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్. మేము ఎప్పుడైనా లాంగ్ రన్ ఆలోచించాం అనమాట, మాకు ఎప్పటికైనా సరే ఒక 20-30 ఏళ్ళు అయినా సరే ఇంక ఇవి ఇలాగే ఉండాలని చెప్పేసి కొంచెం మంచిగా చేయించుకున్నాం అనమాట. లుక్ చాలా బాగుందండి, అసలు విండోస్ వేసిన తర్వాత అసలు లుక్ మారిపోతుంది అనమాట. యూపీవీసీకి దీనికి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ 50% డిఫరెన్స్ ఉంటుందండి, ఎక్స్ట్రా ఉంటుందండి, బట్ మేము హ్యాపీ. యా, వెరీ వెరీ హ్యాపీ. ఇంకొక విషయం ఏంటంటే మేము వాడిన బిజినెస్లో చాలా మంది వరకు, అరౌండ్ 90% వరకు తెలుగు వాళ్ళేనండి. ఇది తెలుగు కమ్యూనిటీని ఏదో ఎంకరేజ్ చేద్దామని కాదండి, వీళ్ళందరూ కూడా పెద్ద బిజినెస్ వాళ్ళు అండ్ మంచి మంచి పేర్లు ఉన్న వాళ్ళు అనమాట. అందరికీ పెద్ద వేర్ హౌస్లు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ ఉందనమాట. సో అందుకే మేము వాళ్ళని పిక్ చేసుకున్నాం. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎవరికైనా కావాల్సో చెప్పండి, నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే మీకు డీటెయిల్స్ ఇస్తాను. థర్డ్ బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి మా కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి మేము ఎక్కడ తీసుకున్నాం చెప్పు, రన్ కిచెన్స్ అనమాట. సో రన్ కిచెన్స్ అనేది వన్ ఆఫ్ ది టాప్ బ్రాండ్ అండి ఇంగ్లాండ్లో. సో యూకేలో టాప్ బ్రాండ్ అనమాట. యుఎస్ లో కూడా ఉందండి, కొంతమంది అడిగారు ఎవరు, యుఎస్ లో కూడా రన్ కిచెన్స్ ఉంది. రన్ కిచెన్స్ బాగుంటాయి, అందులో కూడా మనకి మిడ్ రేంజ్ ఉంటాయి, బేసిక్ రేంజ్ ఉంటాయి, హై రేంజ్ ఉంటాయి. మేము వెళ్ళింది ఇన్ఫినిటీ ప్లస్, టాప్ రేంజ్ అనమాట. సో ఏంటి అంటే లుక్ వైజ్ బాగుంటుంది అండి. సో కిచెన్ లో మనకి అన్ని అప్లయన్సెస్ కలిపి మైక్రోవేవ్ ఓవెన్, తర్వాత డిష్ వాషర్, తర్వాత ఇవన్నీ కూడా కలిపి కిచెన్ కి మాకైతే దగ్గర దగ్గర 16 lakhs అయిందండి. ఇందులో నేను క్వాడ్స్ వర్క్ టాప్ అయితే క్వాడ్స్ వేరే దగ్గర తీసుకున్నాం, అదైతే కలపలేదు. సో కేవలం క్వాడ్స్ కాకుండా మిగతాదంతా కలిపి మాకు 16 lakhs అక్కడ దాకా అయిందండి. దాని మీద వర్క్ టాప్ ఉంది కదండి, అది క్వాడ్స్కి వెళ్ళాం. అది తర్వాత మేము ఇంకోటి ఏంటంటే మాకు యూటిలిటీ రూమ్ అని ఒకటి పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ చాలామంది డర్టీ కిచెన్ అని కూడా అంటారు. సో అదేంటంటే మనం ఓన్లీ సింక్ పెట్టుకుని ఎప్పుడన్నా ఏదన్నా ఎక్కువ యుటెన్సిల్స్ ఉన్నప్పుడు ఇక్కడ కడుక్కోవడానికి ఇలా ఒకటి పెట్టుకున్నాం, ఇక్కడ కూడా మేము క్వాడ్స్ వేసాం. ఆ తర్వాత వాషింగ్ మిషన్, తర్వాత డ్రయర్, ఇవన్నీ కూడా యూటిలిటీ రూమ్లో పెట్టాం అనమాట. అవన్నీ సౌండ్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనం యూటిలిటీ రూమ్లో పెడితే మనకి సౌండ్ పెద్దగా తెలియదు. అలాగే విండో సిల్స్ కూడా మేము క్వాడ్స్ చేసాం అనమాట. సో ఈ క్వాడ్స్ అంతటికి కలిపి మాకు దగ్గర దగ్గర 450,000 అయిందండి, అంటే 4,500 pounds. అండ్ ఇంకొకటి ఏంటంటే పూజా యూనిట్లో మార్బుల్ కూడా వేసాం అనమాట, ఇవన్నీ కలిపి. సో ఇప్పుడు దాకా దగ్గర దగ్గర ఎంత అయిందంటే 100,000 pounds ఏమో బిల్డర్కి ఇచ్చాం, తర్వాత 25,000 pounds దగ్గర దగ్గర ఏమో విండోస్కి ఇచ్చాం, కిచెన్కి ఏమో దగ్గర దగ్గర 16,000 pounds ఇచ్చాం, ఆ తర్వాత క్వాడ్స్కి ఏమో వచ్చేసి దగ్గర దగ్గర 4,500 pounds ఇచ్చాం. సో మొత్తం ఇప్పుడు దాకా 145,000 pounds అయిందంటే దగ్గర దగ్గర 1,45,00,000 అయింది. ఇలా క్లుప్తంగా చెప్పేస్తానండి, ఎందుకంటే మీకు డీటెయిల్గా చెప్తే చాలా పెద్దది అయిపోద్ది వీడియో, అందుకనే డైరెక్ట్గా ఇంకా మీరు ఎలాగో మాకు ఎంత అయిందని తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి మీకు డీటెయిల్గా మొత్తం చెప్పేస్తున్నాను. సో ఆ తర్వాత పెద్ద ఖర్చు ఏంటన్నా, ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము వార్డ్రోబ్స్, కబోర్డ్స్ ఇవన్నీ కూడా చేయించుకున్నాం అనమాట. మా పూజా యూనిట్ కానీ, ఇందాక చెప్పినట్టు యూటిలిటీ రూమ్ కానీ, మా బెడ్రూమ్స్లో వార్డ్రోబ్స్ కానీ, తర్వాత ఇవన్నీ కలిపి మాకు దగ్గర దగ్గర 16 lakhs అయిందండి. ఈ టీవీ యూనిట్ ఇవన్నీ కూడా మేము ఆయన దగ్గర చేయించుకున్నాం అనమాట, అది కూడా కలిపితే 1,61,00,000 అయిందనమాట. సో అది నెక్స్ట్ బిగ్గెస్ట్ ఖర్చు. నెక్స్ట్ ఏంటి అంటే టైల్స్ అండి. మేము ఇల్లంతా కూడా టైల్స్ ఉండాలి అని ప్రిఫర్ చేసాం అనమాట. మాకు ఫస్ట్ నుంచి కూడా ఇండియాలో మనకి మార్బుల్స్, టైల్స్ ఇవన్నీ చూసాం కదా, ఇక్కడ అంత కాస్ట్లీ వుడెన్ ఫ్లోర్ వేసినా మాకు
నచ్చట్లేదు, రావట్లేదు, లుక్ రావట్లేదు. సో అందుకు మేము టైల్స్ వేయించుకున్నాం అనమాట. సో టైల్స్ వేయించుకుంటే ఏంటి, చల్లగా ఉంటుంది. సో ఖచ్చితంగా అండర్ ఫ్లోర్ హీటింగ్ ఉండాలి. కింద ఫ్లోర్ అంతా టైల్స్ అనమాట. సో టైల్స్ కింద టైల్స్కి వాష్రూమ్ టైల్స్ అలాగే గార్డెన్ టైల్స్ అన్నీ కలిపి 8,000 pounds దగ్గర దగ్గర 8,000 pounds. సో ఇప్పుడు దాకా ఎంత అయిందంటే 1,70,00,000 ఇప్పుడు దాకా అయిందండి. ఆ తర్వాత రెండు బాత్రూమ్స్ అనమాట. మాకు కింద కూడా షవర్ ఏరియా అలాగే కమోడ్ అండ్ సింక్ అనమాట, 3 pieces. పైన కూడా 3 pieces. సో ఈ రెండు వాష్రూమ్స్కి 9 lakhs అయింది, 9,000 pounds. దగ్గర దగ్గర 9,000 pounds అయిందండి. ఇదంతా కూడా మేము హై ఎండ్కి వెళ్ళాం అనమాట. గ్రోహే, విత్రా బ్రాండ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా కొంచెం హై ఎండ్ బ్రాండ్స్ ఉంటాయి అనమాట, అవే వెళ్ళాం. ఆ తర్వాత షవర్ ఏరియా అవన్నీ కూడా మొత్తం కలిపి మాకు దగ్గర దగ్గర ఓన్లీ ఆ మెటీరియల్స్ అన్నిటికి కలిపే దగ్గర దగ్గర 8,00,000 అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చి ఎయిర్ కండిషన్స్. సో నాకు చాలా రోజుల నుంచి ఎయిర్ కండిషన్ పెట్టుకోవాలంటే ఇష్టం అండి. అంటే స్ప్లిట్ ఏసీస్ బాగుంటాయి కదా. సో మనం ఆల్మోస్ట్ ఇండియాలో లా కట్టుకుంటున్నాం కదా, మనకి ఫ్లోరింగ్ ఏమో టైల్స్ స్ప్లిట్ ఏసీ ఇలాంటివి కావాలనుకుంటున్నాం. దట్ టూ ఏంటంటే మాకు యూకేలో కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ చూస్తే మీకు 35 దరకు వెళ్ళింది. ఇయర్ హీట్ వేవ్స్ హిట్ చేస్తాయి, 40 కూడా వెళ్ళచ్చు అంటున్నారు. సో వన్స్ ఎంత రెనోవేషన్ అయిపోయాక మళ్ళీ హోల్స్ పెట్టి చేయించడం, వైరింగ్ చేయలాగడం ఇవన్నీ చాలా కష్టం. సో అందుకు మేము ఫస్టే చెప్పామన్నమాట మా స్కోప్ ఆఫ్ వర్క్ అప్పుడే, మాకు ఎయిర్ కండిషన్స్ కూడా కావాలి అని. సో కింద ఫ్లోర్ అంతా కవర్ అయ్యేటట్టుగా ఎయిర్ ఏసీ పెట్టించామన్నమాట. సో ఫస్ట్ లివింగ్లో 3.5 tons, ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అది కవర్ అవ్వడానికి 3.5 tons పెట్టాం. తర్వాత మాకు ప్రైవేట్ లాంచ్కి ఏంటంటే, ప్రైవేట్ లాంచ్కి దీనికి సెపరేట్ చేసేదానికి ఒక గ్లాస్ డోర్ ఉంది. సో దానికి 2.5 tons పెట్టాం. లివింగ్, ప్రైవేట్ లాంచ్ రెండింటికి ఏసీ మొత్తం కవర్ అవుతుంది అనమాట. అలాగే ఒక బెడ్రూమ్, మా మాస్టర్ బెడ్రూమ్లో కూడా పెట్టుకున్నాం, అందులో కూడా పెట్టించుకున్నాం అండి. సో బాగుంటుంది అనమాట, అంటే మనకి సమ్మర్స్లో టెంపరేచర్స్ బాగా పెరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఆ ఏసీస్కి మాకు కలిపి ఎంత అయిందంటే 5,200 pounds అయిందండి. అంటే దగ్గర దగ్గర ఇప్పుడు దాకా మాకు 182,000 pounds అయిందంటే 1,82,00,000. నెక్స్ట్ ఇంకో ఖర్చు ఏంటంటేనండి, డోర్స్ అనమాట. మేము డోర్స్ అన్ని కూడా ఇక్కడ టాట్ డోర్స్ అని ఉంటుందండి, టాట్ డోర్స్ ఒకటి, హౌడన్స్ ఒకటి. మీ హౌడన్స్లో కూడా మనకి ప్రీమియం డోర్స్ దొరుకుతాయి. మేము మాక్సిమం ప్రీమియం డోర్స్కి వెళ్ళాం, హ్యాండిల్స్ కానీ డోర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రీమియం రేంజ్కి వెళ్ళాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి లివింగ్ రూమ్కి కిచెన్కి మధ్యలో ఒక పార్టిషన్ లాంటి డోర్ ఉంది కదండి, స్లైడింగ్ డోర్, బైఫోల్డ్ డోర్లా వచ్చింది. ఆ డోర్కి మొత్తం కలిపి 4,200 pounds అయిందండి. అంటే దగ్గర దగ్గర ఇప్పుడు దాకా మనకి 1,86,00,000 అయిందండి. ఈ 8 months జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసామండి, మనుషులు మేనేజ్ చేయడం తెలుసుకున్నాం, మెంటల్గా ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అయ్యామన్నమాట. 4 మనుషులు వర్క్ చేస్తున్నారు అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఒక అడ్మినిస్ట్రేటర్ పొజిషన్ తీసుకొని స్ట్రాంగ్గా ఉండాలి, అవి బాగుండాలి, మన ఫినాన్షియల్ స్కిల్స్ బాగుండాలి. అలాగే ఇవన్నీ కూడా మాకు తెలియని జాబ్ కొత్తది టేకప్ చేసి సక్సెస్ఫుల్గా మా ఇల్లు కంప్లీట్ చేసాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. నిజంగా ఇల్లు కట్టడం ఎంత కష్టమైనది మాకు ఐడియా వచ్చిందండి, ఎందుకంటే మేము మొత్తం ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి కట్టాం కాబట్టి మాకు కంప్లీట్ ఐడియా వచ్చింది. అది కొంచెం కష్టమైన పని. ఇందులో కూడా మేము తప్పులు ఒప్పులు చాలా చేసాం, తప్పులు చేసాం, బట్ పర్వాలేదు, తప్పులని అన్నాం. ఇదంతా లర్నింగ్ కర్వ్, అందరికీ అన్నీ తెలిసి దిగాం కదా. ఏదైనా టేకప్ చేయాలంటే నేను ఒక్కటే నేర్చుకున్నానండి, మీరు బిజినెస్ అయినా జాబ్ అయినా ఇలా ఇల్లు కట్టాలి ఏదైనా సరే, మీరు రిజల్ట్ తలుచుకొని భయపడితే మీరు స్టెప్ టేకప్ చేయలేరు. సో మీరు రిజల్ట్ ఏదైనా అవ్వచ్చు, నేను 100% చేస్తాను, నేను చేయగలను అనే సంకల్ప బలం స్ట్రాంగ్గా పెట్టుకొని చేస్తే అది ఎంత పని అయినా మీరు సాధిస్తారండి. ఎలాంటి అడ్డంకులు ఏమొచ్చినా ఫైనల్గా అయితే మీరు చేరుతారు మీ డెస్టినేషన్కి. ఈ జర్నీలో ఏదైనా హర్డల్స్ ఉండొచ్చు కానీ మీ డెస్టినేషన్ అయితే రీచ్ అవుతారనమాట. సో అది నేను ఉద్యోగంలో ఫేస్ చేశాను, సాధించాం. అది పెద్ద ఐఏఎస్ జాబ్ అని నేను చెప్పను, నేను అనుకునేది సాధించాను. ఇల్లు కట్టడం ఇంతకన్నా పెద్ద బంగ్లాలు కట్టచ్చు అని అనుకోవచ్చు, బట్ మాకు మేము అనుకున్న దాన్ని మేము సాధించాం. మేము ఈ టార్గెట్ ఇలాంటి ఇల్లు కావాలి అనుకున్నాం, సాధించాం. ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పానండి, బిల్డర్ చెప్పాను, తర్వాత విండోస్ చెప్పేశాను, తర్వాత రన్ కిచెన్స్ చెప్పేశాను, తర్వాత వార్డ్రోబ్స్ చెప్పాను, తర్వాత క్వాడ్స్ చెప్పాను, ఆ తర్వాత బాత్రూమ్స్కి ఎంత అయిందో చెప్పాను, టైల్స్కి ఎంత అయిందో చెప్పాను, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండి. మీలో చాలామందికి నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను, మా ఇంటిని అయితే స్మార్ట్ హోమ్ చేసామండి, మా హీటింగ్ స్మార్ట్, ఆ తర్వాత అప్లయన్సెస్ అన్నీ కూడా టీవీ ఇవన్నీ కూడా స్మార్ట్ అప్లయన్సెస్, వాషింగ్ మిషన్, తర్వాత డిష్ వాషర్ ఇవన్నీ కూడా స్మార్టే. ఆ తర్వాత లైటింగ్ కూడా చాలా వరకు మేము స్మార్ట్ లైటింగ్కి వెళ్ళామండి. అంటే మనం యాప్ ద్వారా చేసుకోవచ్చు, ఆటోమేషన్స్ చేసుకోవచ్చు, సిరితో, తర్వాత గూగుల్, తర్వాత ఎలెక్సా, ఈ మూడిటితో వర్క్ అయ్యే సిస్టమ్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. నిన్ను పిల్లలేదమ్మా, ఉండు ఉండు ఉండు, ఓకే ఎలెక్సా అన్నానులే, ఓకే ఎలక్సా తెలుగు నేర్పించాలండి, ఎలక్సా ఖచ్చితంగా నేర్పిస్తాడు. సరే ఆ మాట అనుకు మళ్ళీ అది పలికేస్తుంది. సో మొత్తం అయితే
డోంట్ సే అలెక్సా, సమ్యాన్ ఫ్రెండ్ స్కూల్ నుంచి రాగానే అలెక్సా అలెక్సా కెన్ యూ టర్న్ ఆఫ్ మై టికెన్, టర్న్ ఆన్ టీవీ. ఒకసారి వచ్చే, ఒకసారి వచ్చి హాయ్ చెప్పు. లేరా రా, ఒకసారి హాయ్ చెప్పు. అలెక్సా చెప్పు నానా. అలెక్సా అలెక్సా ఏదో ఫ్రెండ్ లా పిలుస్తాడు. అలెక్సా హాయ్ చెప్పండి. నా నా ఇలా ఆడుకో. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. ఒకసారి చెప్పు, అక్కడ చెప్పు, చెప్పేసి కెమెరా హాయ్ చెప్పు. నమస్కారం. నమస్కారం. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి చేసుకోండి. ఇలా ఆడుకోనా. ఓకే. ఆ తర్వాత మా డోర్స్ అండి, మా డోర్స్ అన్నీ కూడా స్మార్ట్ లాక్స్ పెట్టించాం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మా కాలింగ్ బెల్ కానీ, తర్వాత మా అలార్మ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా స్మార్ట్ సిస్టమ్స్ అని అనమాట. ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు ఫ్యూచర్లో స్మార్ట్ హోమ్ గురించి ఒక వీడియో చేస్తాను, అందులో డీటెయిల్డ్గా మొత్తం షేర్ చేసుకుంటాను. దగ్గర దగ్గర 3,000 pounds అయితే మేము ఇన్వెస్ట్ చేసామండి ఆ అన్నిటికి కూడా. 189,000 pounds ఇప్పుడు దాకా అయితే అయింది. ఆ తర్వాత ఇంకా ఖర్చులు ఏంటంటే వుడెన్ ఫ్లోరింగ్ వచ్చేసి మేము దగ్గర దగ్గర ఒక 1,000 pounds పెట్టామండి. పైన ఓన్లీ పైనే మాకు వుడెన్ ఫ్లోరింగ్ వచ్చిందనమాట, దానికి మేము 1,000 pounds పెట్టాం. అలాగే మాకు ఇప్పుడు స్టేర్స్ ఉన్నాయి కదండి, ఆ స్టేర్స్కి మేము ఏం చేసామంటే గ్లాస్ స్టేర్స్ వేసుకున్నాం అనమాట. మనకి రైలింగ్ కూడా మేము హార్డ్ వుడ్ చేయించుకున్నాం. సో దానికి దగ్గర దగ్గర 2,800 pounds అయిందండి, అంటే దగ్గర దగ్గర 280,000 అనమాట. సో 193,000 pounds అయిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా మా బెడ్స్కి, మేము బెడ్స్ అయితే 3 beds తీసుకున్నాం అండి, మంచి బెడ్స్ అనమాట. వాటన్నిటికీ కూడా మాకు దగ్గర దగ్గర వచ్చేసి 435,000 అయిందండి. సో బెడ్స్ మా గెస్ట్ బెడ్రూమ్లో ఒకటి, తర్వాత పై 2 bedrooms రెండు బెడ్స్ తీసుకున్నాం అనమాట. మ్యాట్రసెస్ బెడ్స్ అన్నీ కూడా అది తీసుకున్నాం. సో మొత్తం కలిపి ఇప్పుడు దాకా 197,000 అయితే ఇప్పుడు అయింది కదండి. ఇవన్నీ కాకుండా మిసిలీనియస్గా ఇంకా చాలా ఖర్చులు అయినాయండి, చిన్న చిన్న వస్తువులు. ఇప్పుడు లెట్స్ ఏ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇక్కడ అన్నీ కూడా నేను రాసుకున్నాను. ఎక్స్ట్రాక్టర్ ఫ్యాన్స్ కానీ, తర్వాత సాకెట్స్, ఇవన్నీ కూడా సాకెట్స్ మనం బిల్డర్కి ఇస్తాం, బయట కనిపించావు కదండి ఆ సాకెట్స్ కానీ. గార్డెన్ షెడ్ ఒకటి తీసుకున్నాం అండి, అది ఒక 1,000 pounds అయింది. సో 198,000 pounds మొత్తం కలిపి మాకు దగ్గర దగ్గర ఇంకొక 10,000 pounds అయితే ఎక్స్ట్రా అయిందండి. అంటే దగ్గర దగ్గర మాకు ఈ ఇంటి కట్టడానికి కంప్లీట్ రీఫర్బిష్మెంట్కి 2,08,00,000 అయితే అయిందండి. 208,000 pounds అయితే మా ఫైనల్ అయిందనమాట. అంతైతే మేము ఖర్చు పెట్టాము ఈ రీఫర్బిష్మెంట్కి. పెయింటర్ వర్క్ కొంచెం ఉంది, తర్వాత సిలికాన్ కొంచెం చోట్ల పెట్టించాలి, ఇదంతా అలాగే మా స్టైర్ కేస్ కి పాలిష్ పెట్టించాలి. సో ఇలా ఇంకా ఇంకొక 3-4 lakhs అనుకోండి, 3-4 lakhs అనుకోండి, అంటే దగ్గర దగ్గర 2,10,00,000 అయితే మాకు ఫైనల్ గా అయితే ఈ ఇంటి రీఫర్బిష్మెంట్ కి అయితే అయిందండి. ఇండియాలో ఎంత అవుతుందో మీరు కమెంట్ చేయండి, ఇంతే వర్క్కి ఎంత అవుతుందో మీరు చెప్పండి. యూఎస్ వాళ్ళు అయితే మీరు కూడా చెప్పండి, యూఎస్లో మీకు ఎంత అవుతుందో ఇలాంటి వర్క్ చేయించుకోవడానికి. బట్ యూకేలో అయితే ఎంత అయిందండి. అండ్ ఇదంతా కూడా పోస్ట్ కోవిడ్ కాబట్టి మాకు ఎంత అయింది, కోవిడ్కి ముందు చేయించుకుని ఉంటే మాకు దగ్గర దగ్గర 120,00,000-130,00,000 పని అయిపోదును. బట్ ఏం చేయలేము, ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి. మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 40% to 50% పెరిగింది. ఇవన్నీ కూడా మేము ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఎంత అవుతుందని. బట్ ఫైనల్గా మేము ఒకటి అనుకున్నాం అండి, జీవితంలో ఒకేసారి మంచి ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇల్లు కొనుక్కున్నప్పుడే మంచి ఏజ్లో మేము ఉన్నాం కాబట్టి, మేము ఇంకా 30s ఉన్నాం కాబట్టి, మా పిల్లోడు ఇంకా చిన్నోడే కాబట్టి, వీటుకు రిస్క్ క్యాల్కులేటెడ్ రిస్క్ మేము తీసుకున్నాం. అండ్ మాకు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే ఒక మంచి ఇంట్లో ప్రశాంతంగా హాయిగా రానున్న ఎన్నో ఏళ్ళు ఈ ఇంట్లో మేము గడుపుతాం. అదొక్కటి తలుచుకుంటే చాలండి, ఏదైనా సాధించొచ్చామనిపిస్తుంది అనమాట ఇద్దరికి కలిపి. రోజు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి హ్యాపీనెస్ లెవెల్సే వేరు. సో చూసారు కదండి మొత్తం డీటెయిల్గా మా ఇంటికి ఎంత అయిందో మీతో చెప్పాను. మీలో చాలామందికి డౌట్స్ తీరాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా కాంటాక్ట్స్ కావాలన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మా ఇద్దరికి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేమైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. మాకు టైం దొరికేది చాలా తక్కువ టైం అనమాట. సో అందులో మాకు దొరికిన తెలిసి కొంచెం రిప్లైలు ఇస్తున్నాం మేము. ఏమైనా ఎక్కువ ఓవర్గా ఎంక్వైరీస్ వస్తే ఇలా వీడియోల రూపంలో కానీ షార్ట్ రూపంలో కానీ చెప్పేస్తున్నాం అనమాట. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు ఉపయోగపడింది నేను అనుకుంటున్నాను. రానున్న వీడియోస్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటాయి. సో అసలు మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.